டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డౌట్ ఇట్. ఇప్పుడు క్వశ్చన్ చూసినట్లయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇఫ్ ఏ వెక్టర్ ఏ మేక్స్ అనే యాంగిల్ అని చెప్పి, ఏ వెక్టర్ అనే యాంగిల్ చేస్తుందంట, యాంగిల్స్ 45 డిగ్రీస్ అండ్ ఎక్స్ అంటే ఎక్స్ 45 డిగ్రీస్ అలానే వై వచ్చి 60 డిగ్రీస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు యాక్సిస్ రెస్పెక్టివ్లీ. దెన్ ద యాంగిల్ మేడ్ బై ఇట్ విత్ జెడ్ యాక్సిస్, అంటే జెడ్ అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి, జెడ్ యాక్సిస్ అనేది కనుక్కోవాలి. అయితే 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానికన్నా ముందు అయితే నేను ఒకటి గీస్తున్నాను ఫ్రెండ్స్, అంటే యాక్సిస్ గీస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు చూడండి యాక్సిస్ ఇది వచ్చేటప్పటికే ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నా, ఇది వచ్చేటప్పటికే వై యాక్సిస్ అనుకుంటున్నా, ఇది వచ్చేటప్పటికే జెడ్ యాక్సిస్ అనుకుంటున్నా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మేక్స్ అయితే యాంగిల్ చెప్పి ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఇక్కడ ఇవి ఎక్స్ వై జెడ్ని నేను ఆల్ఫా బీటా గామాలో అలా ఇండికేట్ చేస్తున్నాను. ఎక్స్ వచ్చేటప్పటికి ఆల్ఫా, వై వై వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వై వచ్చేటప్పటికి ఇక్కడ నేను బీటా అలా ఇండికేట్ చేస్తున్నా బీటా. అలానే ఇంకొకటి ఇక్కడ ఉంటుంది కదా జెడ్ వచ్చేదానికి నేను గామాలో ఇండికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసుకోండి, మేము క్వశ్చన్లో చూసుకుంటే ఆల్ఫా ఈక్వల్ టు అంటే ఎక్స్ యాక్సిస్ది, ఆల్ఫా అనేది ఎక్స్ యాక్సిస్ కదా, ఈక్వల్ టు 45 డిగ్రీస్ క్వశ్చన్లో ఇచ్చాడు. బీటా ఈక్వల్ టు అంటే వై యాక్సిస్లో 60 డిగ్రీస్ అని ఇచ్చాడు. అయితే గామా యొక్క వాల్యూ అది జెడ్ యాక్సిస్ కనుక్కోవాలి. అయితే మనకైతే ఇవైతే కొసైన్స్ కదా ఫ్రెండ్స్, కొసైన్స్కి అయితే మనకి ఒక ఫార్ములా అయితే ఉంది, అది తెలుసు కదా ముందుగానే, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. ఇది వచ్చేటప్పటికి 3 క్వశ్చన్స్కి ఫార్ములా. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 45 ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అంటే ఇక్కడ బీటా అంటే ఇక్కడ 60 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ గామా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలానే పెట్టి ఈక్వల్ టు 1 అని పెడుతున్నా. అయితే కాస్ స్క్వేర్ గామా అనేది ఇటువైపు పంపించేసి ఇది ఈ వాల్యూ అయితే అటువైపు పంపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, 1 minus cos square 45 minus cos square 60 degrees, 60 degrees అయితే cos square గామా వచ్చేటప్పుడు 1 minus cos square 45 అంటే ఇక్కడ 1/2 కాస్ స్క్వేర్ 60 అంటే కాస్ 60 అంటే 1/4 అయితే కాస్ స్క్వేర్ గామా వచ్చేటప్పటికి ఇక్కడ వాలి 1 minus 1/2 minus 1/4 అంటే కాస్ స్క్వేర్ 1/4 అని వస్తుంది. అయితే నాకు అయితే కాసు అయితే దీనికన్నా ముందు అయితే ఇక్కడ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1/4 అయింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనము కాస్ గామా ఈక్వల్ టు చూడండి అంటే కాస్ స్క్వేర్ అనేది ఇట్లనే ఉంటుంది, అది కాస్ స్క్వేర్ అంటే 2 ఇక్కడ 4 పోతుంది కదా, సో కాస్ గామా ఈక్వల్ టు 1/2 అని వస్తుంది ఫ్రెండ్స్. అయితే గామా యొక్క వాల్యూ 60 డిగ్రీస్ అని ఇక్కడ మన అది జెడ్ యాక్సిస్లో ఫైండ్ అవుట్ చేసినాం ఫ్రెండ్స్, అంటే గామా అంటే జెడ్ యాక్సిస్ కదా, 60 డిగ్రీస్ అని జెడ్ యాక్సిస్లో మనకి యాంగిల్ డిగ్రీస్ వచ్చింది. సో ఆప్షన్ తీసుకుని చూసుకుంటే బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్, బి 60 డిగ్రీస్.